మాజీ మంత్రి జూపల్లి మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారైంది. జూలై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో ఇద్దరు నేతలు పార్టీ కండువాను కప్పుకొనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో పొంగులేటి జూపల్లి తమ అనుచరులతో రాహుల్ ఖర్గేలను కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ కొద్దిసేపు వీరితో మాట్లాడారు. ఘర్ వాపసీ జరుగుతోందని అందరూ కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని కోరారు. కేసీఆర్ హటావో తెలంగాణ బచావో నినాదంతో ముందుకెళ్లాలని రాహుల్ సూచించారు. తెలంగాణ సాధించినా అనుకున్నది జరగలేదన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ వస్తే మంచి జరుగుతుందని సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని, కేసీఆర్ పాలనలో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతితో ప్రజలకు దక్కాల్సినవి దక్కటం లేదన్నారు. అనేక మోసపూరిత హామీలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది కాంగ్రెస్సే అన్నారు పొంగులేటి. ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు, సిఎల్పి గారు, వారందరి నాయకత్వంలో తప్పకుండా కొత్తగా మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అందరం కలిసి ఏ ఆశయం, ఏ లక్ష్యం, ఏ ఆలోచన అయితే ఉందో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అంటే ఆబ్లిక్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఇంటికి పంపించే ఆలోచన ప్రజల కోసం, అంటే నిజంగా నా స్వార్థమే కావాలి అనుకుంటే, నాకే పదవి కావాలి అనుకుంటే, నాకే బిజినెస్ కావాలి అనుకుంటే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు. అయినా కూడా నాకు ఇబ్బందులు ఉంటాయని తెలుసు, ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇబ్బందులు ఉంటాయని తెలిసినా ప్రజల కోసం, ప్రజల మనోభావాల కోసం ఏ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో, తెలంగాణ బిడ్డలు రుణపడి ఉన్న రుణాన్ని తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో మా శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ, మరొక విషయం, అద్భుతంగా జూలై 2న జరగబోయే బహిరంగ సభలో తప్పకుండా టిఆర్ఎస్ వాళ్ళు మేం కా చూడాల్సింది, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యబోయే మేం కా చూడాల్సింది. టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు లెక్క పెట్టుకోండి. ఆనాడు మీరు ఏదో జబ్బలు తెచ్చుకున్నారు, మీరు లెక్క పెట్టుకోండి. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టే అర్హత బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిందని జూపల్లి అన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్న జూపల్లి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్తోనే నెరవేరుతాయని అభిప్రాయపడ్డారు. కుటుంబ పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడం, బోగస్ మాటలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా పొరపాటు చేసినాం. మేము ఊహించింది ఇది కాదు, ప్రజా ఒకటి గొప్ప పరిపాలన ఉంటుంది అనుకున్నాం. ఎందులో కూడా గత ప్రభుత్వాలు పరిపాలన చేసిన మాదిరి కూడా లేదు. ఎక్కడ చూసినా రకరకాల స్కీములు, దాని వెనుక ఎంత అవినీతి ఉందనేది తోడితే తెలుస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మూడవసారి పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయింది, నైతిక హక్కు కోల్పోయింది. ప్రజలను పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించ కోల్పోయింది. నేను రాష్ట్ర ప్రజానీకానికి ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్ నుంచి ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అన్ని వర్గాల ప్రజలు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన, సోనియా గాంధీ గారి నాయకత్వాన వచ్చింది. కాబట్టి రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది, రుణం తీసుకోకపోతే ఆ దేవుడు కూడా మనందరికి క్షమించడం చెప్పని మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ హూస్ గివెన్ ద తెలంగాణ టు ఫుల్ఫిల్ ద 4 crore పీపుల్ ఆఫ్ తెలంగాణ టు సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇస్ ద స్పాయిల్ విఆర్ గివెన్ ఫర్ ద తెలంగాణ వాట్ ఫర్ పబ్లిక్ అచీవ్ ఈజ్ నాట్ అచీవ్డ్. సో ప్లీజ్ కమ్ బ్యాక్ ఘర్ వాపసీ బోల్కే రాహుల్ గాంధీజీ వయ బోలే హమ్ బి వయ రిక్వెస్ట్ కర్తే సబ్ కు జో పార్టీ కు చోడే ఔర్ ఇధర్ దూసరా పార్టీ మే ఆయే అహే వో లోగ్ 10 సాల్ కా కేసీఆర్ రూలింగ్ కు దేఖే ఏక్ బార్ కాంగ్రెస్ కు మోకా దానా జో పార్టీ ఆంధ్రా మే పూరా ఖతమ్ హో గయే
फिर भी तेलंगाना दिए ना वो कांग्रेस को वापस आवाम के रिक्वेस्ट करे सर।